రామాయంపేట మండలంలోని 52 మంది ఫాస్టర్ కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ఫాస్టర్లు ప్రార్థనా మందిరాలకు వెళ్లలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో నేడు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో ప్రజలు ఎవరూ కూడా బయటకు వెళ్లలేకపోతున్నారని కరోనా వైరస్ అరికట్టాలంటే ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని వారు తెలిపారు. ఈ కరోనా వైరస్ దృష్ట్యా ఫాస్టర్లు ఎవరూ కూడా ప్రార్థన మందిరాలకు వెళ్లడం లేదని దీంతో ఫాస్టర్లు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులను అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పాస్ అందరికీ కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల సహకారంతో నిత్యావసర సరుకులను చేయనున్నట్లు వారు తెలిపారు. ఎందుకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. కరోనా వైరస్కు మందు లేదని కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని, అదేవిధంగా పాస్టర్లు అందరూ కూడా ప్రపంచ దేశం బాగుండాలని ప్రార్థించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదచంద్రం, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, దేవుని రాజు, ఐలయ్య, ఐరేని బాలుగౌడ్, మెట్టు యాదగిరి, మలయాళ కిషన్, కన్నాపురం కృష్ణాగౌడ్, యాద నాగరాజు, మద్దెల రమేష్, భూమ మల్లేశం, చిన్న తదితరులు పాల్గొన్నారు. సిద్ధుడు బాపు ఏ స్వామిదాసు గారు అసలు ఏసిన సంగపూర్ గారు లేకపోతే వాళ్ళు పోయి ప్రేయర్ చేస్తే వాళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా సమర్పిస్తుంటే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గారు దేవేంద్రనాథ్ పంపించడం జరిగింది. వారికి నిత్యావసర సరుకులు 56 మందికి ఇవ్వడం జరిగింది. వారు ఎందుకంటే వారి ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోవాలి, బయట వాళ్ళని పిలవకుండా ప్రార్థన చేయాలి కాబట్టి వాళ్ళకు దినదినంగా తినడానికి కష్టం ఉంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దయతో ఈ 56 మందికి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల చాలామంది కూడా ఇళ్లకి పరిమితమయ్యారు. దాంట్లో భాగంగానే ఈరోజు నిజంగా కూడా పాస్టర్స్ చాలామంది కూడా మరి ఇండిపెండెంట్ పాస్టర్స్ అయితే వాళ్ళ జీవన విధానం వాళ్ళ భక్తులు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్తోనే వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. అది ఏస్తు క్రీస్తు పేరు మీదనే కానీ వారి యొక్క ఆలోచన విధానాలనే కానీ ప్రజలకు తెలియజెప్పుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా భక్తులను కలిసేటువంటి పరిస్థితి లేదు, భక్తులతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, కనుక వాళ్ళ జీవన విధానం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే పరిస్థితిలో ఏంటంటే మాకు సంజయరావు గారే కానీ ఎమ్మెల్సీ రాజశేఖరరావు గారు వాళ్ళందరూ కూడా కొంత గౌరవం కలిగింది. దాంట్లో భాగంగానే నిజంగా ఎమ్మెల్సీ రాజశేఖరరావు గారు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లాలో కూడా ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్ల గురించి వారు చాలామంది కూడా సంప్రదించడము, వారు కూడా కొంత ముందుకు రావడము, వాళ్ళందరూ కూడా కొంత సహకారం చేయడము, అదేవిధంగా కింగ్స్ టెంపుల్ అనేటువంటి సికింద్రాబాద్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా కూడా ముందుకొచ్చేసి వాళ్ళు కూడా కొంత డొనేట్ చేయడము, ఇవి సరిపోయే మెదక్ నియోజకవర్గంలో చాలామంది కూడా పాస్టర్స్ ఇండిపెండెంట్ పాస్టర్స్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా కష్టమవుతుందని చెప్పేసి మా సంజయరావు గారు మనం రిక్వెస్ట్ చేసినటువంటి ఏంటంటే మన మేడం ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర గారు అదే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసిందంటే ఈ జిల్లాలో ఇంకా వాళ్ళు పంపించినటువంటి కింగ్స్ టెంపుల్ వాళ్ళే కానీ రాజశేఖరరావు గారే కానీ పంపించినటువంటి పాస్టర్స్ కాకుండా ఇంకొక 106 మందికి కూడా ఇంకా షార్టేజ్ ఉన్నాయని చెప్పేస్తే ఆ 106 మంది కూడా కిట్స్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో రావడం అంటే దాంట్లో బాగానే ఈరోజు రామాపేటలో నిన్న ఆల్మోస్ట్ ఆల్ నిన్న మెదక్లో చాలామంది పంపిణీ చేయడం జరిగింది. 5 మండలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పంపడం జరిగింది. ఈరోజు అదేవిధంగా రామాయణపేట నిజాంపేట కూడా ఈ విధంగా చేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఈ పాస్టర్స్ కూడా ఏంటంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను.